వాళ్ళు చెప్పేవి ఆధ్యాత్మిక ప్రవచనాలు కానీ తెరవేనక చేసేవి మాత్రం అంతులేని ఆరాచకాలు వాళ్ళ గురించి బయటకు తెలియనంత వరకు అందరూ దేవుళ్ళే వాళ్ళను ఎన్నాళ్ళు పూజించినా ఆ కాషాయం వెనక దాగున్న కల్మషాని కనిపెట్టలేం కానీ జనాల మూఢభక్తి ముసుగులో బాబాలు సృష్టిస్తున్న ఆరాచకాలకు తాజాగా పంచకుల విధ్వంసమే మౌన సాక్ష్యం అసలు జనాలు ఈ మూఢ బాబాల మత్తులో ఎలా పడిపోతారు కాషాయ వస్త్రాల వెనక దాగిన కల్మషం భక్తి మాటున బాబాలు చేస్తున్న దారుణం రాజకీయాలు రేప్ కేసులు హత్యలు ఈ డేరా బాబా ఒక్కడే కాదు ఇలాంటి బాబాలు రాష్ట్రానికి ఒకరు వీళ్ళ ఉచ్చులో జనాలు ఎలా పడతారు భక్తి ముక్తి మన దేశంలో ఈజీగా డబ్బులు సంపాదించడానికి రాత్రికి రాత్రే పాపులర్ అయిపోవడానికి ఉన్న ద బెస్ట్ షార్ట్ కట్ జనాల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకునే బాబాలకు దేశంలో కొదవే లేదు కాస్త మాట్లాడే టాలెంట్ జనాల్ని బుట్టలో వేసుకోగల చాతుర్యం పనికి మాలిన కబుర్లైనా పద్ధతిగా చెప్పే మాటగారితనం ఉంటే చాలు మన దేశంలో ఎవ్వరైనా బాబాలు అయిపోవచ్చని రుజువు చేసేలా వందల మంది బాబాలు ఉన్నారు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఊరుకో గుడి ఉన్నట్లు ప్రతి ప్రాంతానికి ఒక పేరు మోసిన బాబా కంపల్సరీ దయ్యాలున్నాయని మంత్రాలతో వాటిని వదిలిస్తామని మీకు దోష పరిహారం చేస్తామని పిల్లల్ని పుట్టిస్తామని కాసులు కురిపిస్తామని నమ్మించి డబ్బులు నొక్కేసే చిన్న చితక బాబాలు చాలా మందే ఉన్నారు కానీ వీళ్ళందరికీ భిన్నంగా దేవుడిగా దైవదూతగా తమను తాము చెప్పుకునే బాబాలు కూడా ఉన్నారు నిజానికి ఈ బాబాల సామ్రాజ్యాలు చిన్నవేం కాదు వీళ్ళకు లక్షలు కోట్ల సంఖ్యలో భక్తులు ఉంటారు వందల ఎకరాల్లో ఆశ్రమాలు ఉంటాయి ప్రతి రాష్ట్రంలో ప్రతి దేశంలో వాళ్ళకు ఆస్తులు ఉంటాయి బినామీ పేర్లతో వేల కోట్ల ఆస్తులు సంపాదించుకుంటారు భక్తి ముసుగులో అరాచకాలకు తెగబడతారు తమను ఎదిరించిన వాళ్ళను అంతం చేయడానికి కూడా వెనకాడరు తమ ఆశ్రమం కేంద్రంగా అంతులేని అక్రమాలకు పాల్పడతారు ఇలాంటి బాబాలకు మన దేశంలో కొదవే లేదు మన దేశంలో చాలా మంది బాబాలు ఆధ్యాత్మిక గురువులు తమను తాము దైవదూతలుగా చెప్పుకునే డేరా బాబాలంటి కంత్రిగాళ్లు కల్తీ బాబాలు లెక్కలేనంత మంది ఉన్నారు మరి వాళ్ళందరి బలం ఏంటో తెలుసా సాధారణ ప్రజల బలహీనతలే వాళ్ళ బలం ప్రజల అమాయకత్వమే వాళ్ళకు పెట్టుబడి వాళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా మూఢభక్తులు అడ్డం పడతారు అండగా ఉంటారు పోలీసుల్ని చట్టాల్ని తమ వారు రానివ్వరన్న ధీమాతో ఇలాంటి బాబాలు ఎంతకైనా తెగిస్తారు ఎన్ని విధ్వంసాలైనా సృష్టిస్తారు ఎన్ని నేరాలైనా చేస్తారు డేరా బాబా ఆ ఆధ్యాత్మిక సేవాభావం ముసుగులో ఎన్ని బయటపడనంత వరకు ఎవ్వరికీ తెలీదు కానీ ఒక్కసారి డేరా తొలగించి చూస్తే కానీ వాళ్ళు చేసే అరాచకాలు బయటపడవు మన దేశంలో మంచి చెప్తే వినేవాళ్లు తక్కువే అదే మోసం చేయడానికి ఎవరైనా కళ్ళబొల్లి కబుర్లు చెప్తే మాత్రం ప్రతి ఒక్కరూ చెవులు రెక్కించుకుని వింటారు దీనికి మన డేరా బాబాయే పెద్ద ఉదాహరణ ఆయన చెప్పే ప్రవచనాలే కాదు ఆయన నోటి వెంట వచ్చే పాప్ సాంగులకు ఆయన వేసే రాక్ స్టార్ స్టెప్పులకు కూడా క్రేజ్ తక్కువేం కాదు ఒక్కసారి జనాల్ని గుడ్డిగా నమ్మించేస్తే చాలు అక్కడి నుంచి మూఢభక్తిలో చైన్ రియాక్షన్ మొదలైపోతుంది భక్తుల సంఖ్య లెక్కలేనంతగా పెరిగింది భక్తి ముసుగులో సామాన్యులకు కనిపించేలా జనంలో పబ్లిసిటీ వచ్చేలా ఓ నాలుగైదు మంచి పనులు చేస్తే చాలు ఇక అక్కడి నుంచి ఏం చేసినా అడిగేవాడే ఉండడు మన దేశంలో సగం మంది బాబాలు ఫాలో అయ్యే రూటే ఇది జనంలో వాళ్లకు పెరిగిన పలుకుబడిని క్యాష్ చేసుకోవడానికి రాజకీయ నాయకులు వస్తారు వాళ్ల రాజకీయ ఎదుగుదల కోసం ఇలాంటి బాబాలు అండగా నిలబడతారు ఒక బాబా దగ్గరకు స్థానిక రాజకీయ నేత వెళ్లాడంటే ఆయన వెనకే బ్యూరోక్రాట్లు పోలీసులు ఇలా అంతా క్యూ కట్టాల్సిందే ఒకసారి పొలిటికల్ నేతలతో పరిచయాలు కుదిరితే ఇక అక్కడి నుంచి దూసుకెళ్లిపోతారు నెమ్మదిగా విస్తరిస్తారు ఇలా విస్తరించే క్రమంలో కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తారు వాటితోనే తమకు ప్రచారం తెచ్చుకుంటారు చిన్న చిన్న సేవా కార్యక్రమాలతోనే జనంలోకి పాపులర్ అవుతారు తమ ఆశ్రమంలో అనుచరుల పేరుతో మంది మార్బలాన్ని పెంచుకుంటారు ఇలా ఒక ప్రాంతం నుంచి జిల్లాకు ఆపై రాష్ట్రమంతా ఆపై దేశమంతా విస్తరించి తమ అనుచర వర్గాన్ని పెంచుకుంటారు డేరా బాబా అన్న ఒక్కడికి పంజాబ్ హర్యానా ఢిల్లీ సహా మరికొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఏకంగా 5 కోట్ల ఈ బాబాల రేంజ్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థమవుతుంది ఒక్క ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా డేరా బాబాకు లక్షల్లో ఫాలోయర్స్ ఉన్నారు
దొండ ముదిరి ఊసరవెల్లైనట్లు ఒక్కసారి బాబా కాస్త దైవాంశ సంభూతుడిగా పాపులర్ అయితే ఇక వాళ్ళని అడ్డుకోవడం ఎవ్వరి తరము కాదు మంత్రులు సీఎంలే కాదు ఆఖరికి పీఎంలైనా వాళ్ళకు సాగిలపడాల్సిందే ఇక అక్కడి నుంచి వాళ్ళు చెప్పిందే వేదం చేసిందే శాసనం ఇంకా చెప్పాలంటే వాళ్ళు కూడా ఓ సమాంతర వ్యవస్థలా తయారవుతారు చట్టాలకు శాసనాలకు వ్యవస్థకు అతీతంగా అడుగులేస్తారు ఒకసారి పొలిటికల్ లీడర్లు వాళ్ళ గుప్పెట్లోకి వస్తే అక్కడి నుంచి వాళ్ళ అరాచకాలకు అడ్డుకట్ట వేయడం ఎవ్వరి తరము కాదు నేతలకు ఇలాంటి బాబాల అండదండలు కావాలి ఆ బాబా భక్తుల ఓట్లు కావాలి ఇక ఈ బాబాలకు తమ అరాచకాలు బయటపడకుండా తమ సామ్రాజ్యం విస్తరించుకునేందుకు మార్గం కావాలి దేశంలో ఉన్న చాలా మంది బాబాలు ఎదిగింది ఈ రూట్ లోనే తాము విస్తరించేందుకు రెండు మూడు మంచి పనులు చేయడం వాటి ముసుగులు ఆపై అక్రమాలకు పాల్పడటం అరాచకాలు సృష్టించడం తమ అక్రమాలు బయటపెట్టే వాళ్ళని అంతం చేయడం కోర్టులు ఇలా ప్రశ్నించినప్పుడు శిక్షలు వేసినప్పుడు అనుచరగణాన్ని అడ్డుపెట్టుకుని విధ్వంసం సృష్టించడం మన దేశానికి కొత్త కాదు మన జనాలకు కొత్త కాదు వెల్కమ్ బ్యాక్ దేశంలో భక్తి ముసుగులు అరాచకం సృష్టిస్తున్న దొంగ బాబాలకు లెక్కే లేదు ఆధ్యాత్మిక ముసుగులు అక్రమాలకు పాల్పడే గుర్మీత్ రామ్ రహీం సింగ్ లాంటి దొంగ బాబాలు చాలా మంది ఉన్నారు అసలు ఎవరి గుర్మీత్ సింగ్ డేరా బాబాగా ఎలా మారాడు జనాల్ని ఎలా బురిడి కొట్టించాడు ఎన్ని అక్రమాలు చేశాడు డేరాల మాటను సాగే నేరాలేంటి ఈ డేరా బాబా చేసే ఘోర పురుషులందు పుణ్య పురుషులు వేరన్నట్లు బాబాలందరిలో వీడో విచిత్రమైన బాబా పేరు గుర్మీత్ రామ్ రహీం సింగ్ హై స్కూల్ ముఖం కూడా చూడని ఎనగారు వరల్డ్ వైడ్ ఫేమస్ ఇండియన్ బాబాల్లో ఒకరు పాతికేళ్లు నిండకుండానే తనను తాను డేరా సత్యసౌధ అనే ధార్మిక ఆధ్యాత్మిక సంస్థకు మూడో మత గురువును తానే అని ప్రకటించుకున్నాడు వాడు ఈ డేరాలో అడుగు పెట్టేనాటికి అందులో సభ్యుల సంఖ్య 10,000 కాని ఇప్పుడు అక్షరాల 5 కోట్లు సిక్కు సమాజంలో నిమ్న కులస్థులను ఆదరించే డేరా సత్యసౌధలో అడుగు పెట్టిన నాటి నుంచి సేవా కార్యక్రమాలతోనే పాపులర్ అయ్యాడు ఈ సంఘంలో చేరిన సభ్యులను డేరాలు అంటారు వీరికే కష్టం వచ్చినా స్పందించేలా ఏర్పాట్లు చేశాడు ఇలా జనంలో నెమ్మదిగా పాపులర్ అయ్యాడు తిండి బట్ట ఆరోగ్యం ఇలా అన్ని ఫ్రీగా ఇస్తూ ఉండడంతో డేరాలంతా ఆ బాబాకు భక్తులైపోయారు ఆపై నెమ్మదిగా పొలిటికల్ లీడర్లతో పరిచయాలు పెంచుకున్నాడు తన భక్తుల సంఖ్య లక్షలు దాటి కోట్లకు చేరేసరికి పొలిటీషియన్లే ఆయన దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు తొలినాళ్లలో మొక్కల పెంపకం రక్తదాన శిబిరాలు సెక్స్ వర్కర్లకు అండగా నిలవడం లాంటి ఖర్చులేని సేవా కార్యక్రమాలతో పాపులర్ అయ్యాడు ఇప్పటికే డేరా బాబా పేరుతో ఆయన ఆశ్రమం పేరుతో 1,000 కోట్ల రూపాయల ఆస్తులున్నాయి ఇప్పటికీ ఆయనకు రోజుకు 1,00,000 రూపాయలకు పైగా విరాళాలు వస్తూ ఉంటాయి ఇలా ఆశ్రమంలో బాబాగా అడుగు పెట్టిన 25 ఏళ్లలోనే ఇండియాలోనే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్లలో ఒకటిగా నిలిచాడు ఈ డేరా బాబా ఆయన వేసే ఎంగిలి మెతుకులు తినేవాళ్లు ఆయన అనుగ్రహం కోసం తప్పించిపోయే వాళ్లకు లెక్కే లేదు పొలిటీషియన్లు కూడా ఆయనకు మొక్కుతారు ఎక్కడి వరకో ఎందుకు కోర్టు తీర్పు తర్వాత ఆయనను అరెస్టు చేసిన పోలీసులు ఆయన భక్తులే ఆయనున్న జైల్లో అధికారులు సిబ్బంది ఆఖరకు ఖైదీలు కూడా ఆయనకు భక్తులే కోర్టు తీర్పు తర్వాత డేరాను పంచుకుల నుంచి నేరుగా ఓ ప్రభుత్వ గెస్ట్ హౌజ్ కు తీసుకెళ్లారు అది పీఎం సీఎంలు మాత్రమే ఉండే గెస్ట్ హౌజ్ కానీ ఇది మీడియాలో పొక్కడంతో హుటాహుటిన హర్యానాలోని రోహ్తక్ జైలుకు తరలించారు అక్కడ కూడా ఓ అసిస్టెంట్ను ఏర్పాటు చేసి విఐపి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఇలాంటి బాబాల అరాచకాలు అడ్డుకోవాల్సిన పోలీసులే ఆయన సేవలో తరిస్తుంటే ఆయన అన్నేసి నేరాలు చేయకుండా ఎందుకుంటాడు చెప్పండి తొలినాళ్లలో కాంగ్రెస్ కు మద్దతిచ్చిన డేరా బాబా ఆపై బీజేపీకి సపోర్టుగా మారారు ఆయనపై 2 సార్లు దాడులు జరగడంతో కేంద్రం జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించింది మిగిలిన బాబాలకు డేరా బాబాకు చాలా తేడా ఉంది పేరుకు బాబాయ్ అయినా టీషర్ట్లు మోడర్న్ డ్రెస్సులేస్తాడు రాక్ స్టార్లా కనిపిస్తాడు తనేం చేసినా రికార్డులు క్రియేట్ అవ్వాలంటాడు రికార్డులు బద్దలవ్వాలంటాడు సేవా కార్యక్రమాలతోనే గిన్నిస్ రికార్డులకెక్కిన ఒకే ఒక్క బాబా ఆయన 6 రోజుల్లో కాలేజీ 42 రోజుల్లో క్రికెట్ స్టేడియం 17 రోజుల్లో ఆసుపత్రి 5 రోజుల్లో వృద్ధాశ్రమాన్ని కట్టించాడు పాప్ సాంగులు రాస్తాడు వాటిని వాడే పాడతాడు చూడటానికి రాక్ స్టార్ల ఎన్ని వేషాలేసినా ఆయన భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతూ వస్తోందే తప్ప తగ్గడం లేదు తానే హీరోగా ఇప్పటికి 5 సినిమాలు చేశాడు మ్యూజిక్ ఆల్బమ్స్ రిలీజ్ చేశాడు త్వరలో ఓ రియాలిటీ షోకు రెడీ అవుతున్న బాబా గారిని కోర్టు తీర్పు కటకటాల్లోకి నెట్టింది ఈ డేరా బాబా అరాచకాలు చెప్పాలంటే అరగంట సరిపోదు రాసుకొస్తే అదో క్రైమ్ భారతం అవుతుంది
డేరా సచ్చా సౌధ అనే ధార్మిక సంస్థ డేరాల వెనక మాత్రం ఎన్నో నేరాలు ఘోరాలకు పాల్పడ్డాడు. జనాలకు దైవదూతగా హీరోగా రాక్ స్టార్ గా మాత్రమే తెలిసిన ఈ బాబాలో ఒక కామ పిచాచి కూడా ఉన్నాడు. తమ ఆశ్రమంలో సాధ్వీలుగా చేరే అమ్మాయిలను మహిళలను అత్యాచారం చేయడం వాడి నిత్య కృత్యం. ఈ డేరా బాబా అమ్మాయిలపై అత్యాచారం చెయ్యని రోజంటూ లేదంటే అతిశయోక్తి కాదు. తన డేరాలో ఉన్న మహిళా సాధ్వీలంతా తమకు తాము ఈ డేరా బాబాకు అర్పితమవ్వాల్సిందే, కాదంటే బెదిరిస్తాడు, ఎదురు తిరిగితే చంపేస్తాడు. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు, వేలాది మంది అమ్మాయిల జీవితాల్ని నాశనం చేశాడు ఈ బాబా. రాజకీయ అండదండలు, మంది మార్బలం, జనంలో పాపులారిటీ చూసుకుని రెచ్చిపోయాడు. రోజూ రాత్రి నీలి చిత్రాలు చూడడం, తన ఆశ్రమంలో సాధ్వీలతో కామవాంఛలు తీర్చుకోవడం వాడి నిత్య కృత్యం. కానీ ఈ అరాచకాలను ఓ సాధ్వి అంగీకరించలేదు. ఆమెను ప్రియమైన సాధ్వి స్థానంలో ఉంచుతానని మభ్యపెట్టాడు. అప్పటికీ లొంగకుపోయేసరికి ఆమె తల్లిదండ్రులను ఆశ్రమం నుంచి తరిమేస్తానని బెదిరించాడు. అయినా దారికి రాకపోవడంపై ఆమెపై అత్యాచారం చేసి లొంగ తీసుకున్నాడు. ఇలా అప్పటికే తనలాంటి వాళ్లు 40 నుంచి 50 ఉన్నారని తెలుసుకున్న ఆ సాధ్వి ఏకంగా నాటి ప్రధాని వాజ్పేయి సహా సిబిఐ, సుప్రీంకోర్టు కూడా లేఖ రాసింది. దీంతో డేరా బాబా ఘోరాలు బయట ప్రపంచానికి తెలిసొచ్చాయి. ఇంత తెలిసినా తన భక్తులకి ఏమని చెప్పుకున్నాడో తెలుసా? తాను భగవంతుణ్ణని, వాళ్లంతా తనతో ఉంటే పునీతులవుతారని చెప్పుకున్నాడు. అంతేకాదు, తన ఆశ్రమంలో ఆడవాళ్ల మీద కోరికలు కలగకుండా అక్కడున్న మగాళ్లందర్నీ నపుంసకులుగా మార్చేశాడు. ఇలా నపుంసకుడుగా మారిన హన్స్రాజ్ చౌహాన్ అనే లాయర్ ఈ నిజాన్ని చెప్పే వరకు ఈ సంగతి బయటకు రాలేదు. దీనికి డేరా బాబా ఇచ్చిన రియాక్షన్ ఏటో తెలుసా? ఈ ఆరోపణలు నిజమని తేలితే తన తల నరుక్కుంటా అని సవాలు విసిరాడు. ఈ లేఖల వ్యవహారం బయటపడడంతో ఆ అమ్మాయి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. దీంతో కేసు నీరుగారిపోయింది. కానీ సిఐడి ఆ అమ్మాయిని వెతికి పట్టుకుంది. ఆపై మరో అమ్మాయి కూడా డేరా బాబా తనను అత్యాచారం చేశారని చెప్పడంతో మరో కేసు నమోదైంది. అంతేకాదు, ఈ అత్యాచార ఆరోపణలతో పాటు డేరా సత్యా సౌధాపై వ్యతిరేక వార్తలు రాసిన రామ్ చందర్ ఛత్రపతి బుల్లెట్ గాయంతో మరణించాడు. ఇది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా అది కుదరలేదు. దీంతో ఆ హత్య కేసు కూడా అయ్యగారి మెడకు చుట్టుకుంది. దీంతో పాటు డేరా సత్యా సౌధ మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో కూడా గుర్మీత్ సింగ్ మీద ఆరోపణలున్నాయి. డేరా అక్రమాలు బయట పెడతానని అన్నందుకే ఆయన చంపేశారు అన్నది అనుమానం. అప్పట్నుంచి ఈ కేసుల్ని నీరుగార్చడానికి బాబావారు చెయ్యని ప్రయత్నమే లేదు. ఆఖరికి తనకు లైంగిక పటుత్వం లేదని కూడా కోర్టుకు చెప్పుకొచ్చాడు ఈ దొంగ బాబా. ఇలాంటి అకృత్యాలే కాదు, తన పాపులారిటీ పెంచుకోవడం కోసం సిక్కుల మత గురువును అవమానించి మత కల్లోలాలకు కారణమయ్యాడు. తీరా కేసు పెట్టాక క్షమాపణలు చెప్పేసి తప్పించుకున్నాడు. తనకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కోసం తనపై తాను దాడి చేయించుకున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే డేరా బాబా చరిత్రలో ఎన్నో హత్యలు, మానభంగాలు, కుట్రలు, కుతంత్రాలు, అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు దాగున్నాయి. అవన్నీ బయటకొస్తే ఆయనపై వేలాది కేసులు నమోదు చేయాలి. కానీ 2002లో ఓ కేసు నమోదైతే దానిలో శిక్ష పడడానికి 15 ఏళ్లు పట్టింది. తీరా నేరం చేసిన దొంగస్వామికి శిక్ష విధిస్తే అతని అనుచరులు విధ్వంసం సృష్టించారు. ఇది మన దేశం. వెల్కమ్ బ్యాక్. డేరా బాబా ఒక్కడే కాదు, ఇలాంటి దొంగ బాబాలు దేశమంతా ఉన్నారు. రాజకీయాలు, రేప్ కేసులు, హత్యలు, అక్రమాలు, బ్లాక్ మనీ లావాదేవీలు, స్మగ్లింగ్, ఆయుధాల వ్యాపారం, ఇలా చెప్పుకుంటూ దేశంలో కొందరి బాబాల తీరే అంతా. దీనికి మతాలు కులాలు అడ్డే లేవు. డేరా బాబా లాంటి వాళ్లతో స్వాములంటే స్కాములు అన్నంత పేరు వచ్చేసింది. ఆధ్యాత్మికాన్ని విడిచి ఇలా అడ్డదారులు అడుగులేస్తున్న ఆ బాబాలెవరో మీరే చూడండి. వేలాది మందిపై అఘాయిత్యాలకు పాల్పడితే అందులో ఇద్దరమ్మాయిలు ప్రాణాలకు తెగించి డేరా బాబా అకృత్యాలను బయటపెట్టారు. వాడికిన్నాళ్లకు శిక్ష పడితే అతడి అనుచరులు, భక్తులు నానా విధ్వంసం సృష్టించారు. ఇలాంటి బాబాలు ఎంత పెద్ద నేరమైనా చేయడానికి వాళ్ల ధైర్యమేంటో తెలుసా? ఈ పిచ్చి జనమే తమపై ఈగవాలినా తమ భక్తులు ఊరుకోరు అన్న ధీమాతోనే వాళ్లను అడ్డుపెట్టుకుని ఎంతటి నేరాలకైనా పాల్పడతారు. ఇలా బాబాల అనుచరులు సృష్టించే అరాచకాలు
మన దేశానికి కొత్తేమీ కాదు. కాకపోతే ఇప్పుడు పంచకులలో జరిగిన సీనే రెండేళ్ల కిందట హిస్సార్లో జరిగింది. ఇక్కడి బాబా పేరు సంత్రాంపాల్. ఒక్కసారి చూస్తే ఆయన ముఖంలో రవ్వంతైనా కూడా ఆధ్యాత్మికత కనిపించదు. వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన ఈ రాంపాల్ 1999లో సత్లోక్ ఆశ్రమం పేరుతో బాబా అవతారమెత్తాడు. అక్కడి నుంచి బాబా పాపులర్ అయ్యాడు. లగ్జరీ కార్లలో తిరగడం, అనుచరులకు ఆయుధాలివ్వడం ఆయనకు హాబీ. 12 ఏళ్ల కిందట బాబా అనుచరులు రోహుతక్లో ఉన్న స్వామి దేవానంద్ సరస్వతికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఆ టైంలో బాబా అనుచరులు కాల్పులకు తెగబడి ఇద్దరు మృతికి కారణమయ్యారు. దీంతో అప్పట్లో బాబా రాంపాల్ను అరెస్టు చేస్తే 2006లో బెయిల్ మీద బయటకొచ్చాడు. అప్పట్నుంచి ఒక్కసారి కూడా కోర్టుకు వెళ్లలేదు. 43 సార్లు కోర్టు ఆదేశాలను తిరస్కరించాడు. ఆపై కోర్టు ఆదేశాలతో ఆయన అరెస్టు చేయడానికి హిస్సార్ ఆశ్రమానికి వెళ్లిన పోలీసులపై బాబా అనుచరులు దాడి చేశారు. భారీ ఆయుధాలతో బాబాకు రక్షణగా నిలబడి పోలీసులను చెదరగొట్టారు. దాదాపు 4 రోజుల పాటు ఆ హింసాకాండ కొనసాగింది. రాంపాల్ మీద కూడా అత్యాచార హత్య ఆరోపణలున్నాయి. కానీ వాటిలో ఏ ఒక్కదానికి సాక్ష్యం ఉండదు. ఆయన ఒక్కో ఆశ్రమంలో కనీవిని ఎరుగని సౌకర్యాలుంటాయి. ఆయుధాల కోసం ప్రత్యేక గదులుంటాయి, పెద్ద పెద్ద స్ట్రాంగ్ రూములుంటాయి. అసలు ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పుకునే బాబా ఆశ్రమంలో ఇన్ని ఆయుధాలు ఎందుకున్నాయని ఎవరైనా ఆలోచించుంటే ఆ దొంగ బాబా ఇంత స్థాయిలో ఎదిగేవాడే కాదు. ఇలాగే వయసు మీద పడినా కోరికలు తగ్గక తప్పుడు దారిలో అడుగులేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో బాబా ఆశారాం బాపు. ఆయన చూస్తే అయ్యో ఎంత ముసలోడో అనిపిస్తుంది. కాని ఆ బాబా ముసలోడే కాని మామూలోడు కాదు. పాకిస్తాన్లోని సింధు ప్రాంతంలో పుట్టిన ఆశారాంకు దేశ విదేశాల్లో 425 ఆశ్రమాలు, 50 గురుకులాలు ఉన్నాయి. అయ్యగారికి వయసు మీద పడినా లోపలి కోరికలు మాత్రం చావలేదు. ఓ 16 ఏళ్ల అమ్మాయిపై తన ఆశ్రమంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ టైంలో సదరు అమ్మాయి వాళ్ల అమ్మ స్వామీజీ కోసం గది బయట వేచి ఉండగానే ఈ దారుణానికి తెగబడ్డాడు. ఈ ఆరోపణలు నిజమని ఆధారాలు దొరకడంతో అయ్యగారికి 2013లో అరదండాలేసి అరెస్టు చేశారు. తీరా కోర్టులోకొచ్చి ఆ అమ్మాయి తన కూతురులాంటిదని కబుర్లు చెప్పుకొచ్చాడు. తండ్రి ఇలా ఉంటే కొడుకేమన్నా తక్కువ తిన్నాడా? ఆయన కూడా 700 ఎకరాలు కబ్జా చేసినట్లుగా ఆరోపణలు రుజువవడంతో కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. అంతేకాదు, ఓ ఇద్దరు యువకుల్ని చంపేసి సబర్మతి నది ఒడ్డున పడేసిన కేసులు కూడా విచారణలో ఉన్నాయి. ఎన్ని ఆరోపణలొచ్చినా, ఎన్ని ఆధారాలు చూపించినా ఆయన భక్తజనం మాత్రం ఆయన దేవుడుగానే కొలుస్తూ ఉంటారు. వాళ్ల పిచ్చును చూసుకునే ఇంత వయసొచ్చినా ఆశారాం వారికి ఆశలు మాత్రం చావడం లేదు. ఇక ఇటీవలి కాలంలో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న మరో వివాదాస్పద బాబా స్వామి నిత్యానంద. ఆయన పేరు చెప్పగానే ఒకప్పుడు ఆధ్యాత్మికత గుర్తుకొచ్చేది, కానీ ఇప్పుడు సినీ నటి రంజిత గుర్తుకొస్తోంది. ఒకప్పుడు ఆమెతో సన్నిహితంగా ఉన్న వీడియోలు బయటపడడంతో నిత్యానంద స్వామి రాసలీలలు దేశవ్యాప్తంగా చక్కర్లు కొట్టాయి. అప్పటి వరకు నిత్యానందను చూసి పూనకంతో ఊగిపోయిన భక్తులు ఈ వీడియోలు బయటకొచ్చాక ఆగ్రహంతో ఊగిపోయాయి. అయ్యగారి మీద ఉన్న పిచ్చి సాములోరి రాసలీలలు, అవన్నీ అబద్ధాలే అనే మూఢభక్తులున్నంతకాలం వీళ్ల ఆటలు సాగుతూనే ఉంటాయి. ఇలా మహిళా భక్తులతో తన్మయత్వంలో మసాజులు చేయించుకోవడమే కాదు, ఈ సాములోరి మీద అత్యాచార ఆరోపణలు ఉన్నాయి. ఓ ఎన్ఆర్ఐ మహిళ మీద 7 ఏళ్ల పాటు అయ్యవారు అఘాయిత్యాలు చేశారట. ఈ విషయం ఆమె 2012లో పోలీసులకు చెప్పే వరకు బయటకు రాలేదు. ఇలా నిత్యానందుల వారు తన ఆనందం కోసం చాలా మంది మహిళా భక్తురాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఇలా రాసలీలలే కాదు, దేశ రాజకీయాల్లో చక్రాలు తిప్పిన స్వామీజీలు ఉన్నారు. వివాదాస్పద తాంత్రికుడు చంద్రస్వామి పేరు చెప్పగానే ఠక్కున గుర్తుకొచ్చేది పివి నరసింహారావే. కాంగ్రెస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన చంద్రస్వామి పీవీకి అత్యంత సన్నిహితుడు. పీవి ప్రధానయ్యాక ఢిల్లీలో పెద్ద ఆశ్రమమే కట్టించుకున్నారు. పీవి సర్కారు ప్రమాదంలో ఉన్న ప్రతిసారి తెర వెనక నోట్ల కట్టలతో పావులు కదిపి ఆదుకోవడంలో చంద్రస్వామి దిట్ట. పొలిటీషియన్లే కాదు, దావూద్ లాంటి డాన్లకు కూడా సాములోరు ఆధ్యాత్మిక సలహాలిచ్చేవారు. రాజీవ్ హత్య కేసు దగ్గర నుంచి మొదలు పెడితే ఫెరా, ఫెమా యాక్టుల ఉల్లంఘన, దేశద్రోహం కింద సాములోరి పేరు చాలాసార్లు వినిపించింది. ఇలా జనాల్ని మోసం చేసేది మగబాబాలే అనుకుంటే పొరపాటే. పిచ్చి జనం దొరకాలేగాని మాతాశ్రీలు కూడా తక్కువేం కాదు. సినిమా చూపిస్తారు, దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మహారాష్ట్రలో పాపులర్ సాధ్వి రాధేమా.
ఆశ్రమంలో ఒళ్ళంతా నిండుగా కప్పుకొని అమ్మోరులా కనిపించే అమ్మగారు చీకటి పడినా దేశం దాటినా దేవకన్యలా మారిపోతోటి డ్రెస్సుల్లో ఐటమ్ గాల్లా కనిపిస్తున్న ఈ అమ్మడు ఇప్పుడే అమ్మోరులా కనిపించిన మాత ఇద్దరూ ఒకటే అమ్మగారి వయ్యారాలు వాట్సాప్ లో బయటకొచ్చిన పిచ్చి జనం ఆమె నమ్ముతూనే ఉన్నారు ఇలాంటి డాన్సింగ్ లే కాదు అమ్మగారు పెద్ద సెక్స్ రాకెట్ కూడా నడిపిస్తున్నారని బాలీవుడ్ మోడల్ ఆర్షి ఖాన్ కేసు నమోదు చేసింది ఇవే కాదు ఇలాంటి కేసులు అమ్మగారి మీద ఎన్నో ఉన్నాయి అయినా డోంట్ కేర్ అని తిరిగేస్తుంది ఇలాంటి దొంగ స్వాములు దొంగ మాతలు ఇంతలా రెచ్చిపోవడానికి జనం ఇచ్చిన అలుసే కారణం వాళ్ళ మూఢభక్తే కారణం జనంలో మార్పులు రానంత వరకు ఇలాంటి బాబాలు ఊరికొకడు పుట్టుకొస్తూనే ఉంటారు।